మూడు పన్నెండు రెండు వేల ఇరవై మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. నా యద్దకు వచ్చువాని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. యోహాను సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఏడవ వచనం. అండ్ ద వన్ హూ కమ్స్ టు మీ ఐ విల్ బై నో మీన్స్ క్యాస్ట్ అవుట్. జాన్ సిక్స్ వర్స్ 37. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలము దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నా యొద్దకు వచ్చు వాని నేనెంత మాత్రము నువ్వు బయటికి త్రోసివేయును అని ప్రభు మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు మనని పిలిచారు. ఆయన మనం పిలిచినప్పుడు మనము ఆయన పిలుపుని అందుకొని ఆయన చెంతకు మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ప్రభు అంటున్నారు, నా యొద్దకు వచ్చు వాని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయును. జక్కయ్య జీవితాన్ని గమనించండి, తమరి స్త్రీ యొక్క జీవితాన్ని గమనించండి, పాపాత్మురాలని స్త్రీ యొక్క జీవితాన్ని గమనించండి, ఇతరమైన అనేక మంది జీవితాలు గమనించండి. వారు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ప్రభు వారిని ఎంత మాత్రం కూడా బయటకు త్రోసివేయలేదు. ప్రియ సహోదరి సోదరుడా, నీ జీవితం నా జీవితం కూడా అందుకు ఉదాహరణ. మనము నీతిమంతులమని కాదు, మనం భక్తిపరులమని కాదు, మన యోగ్యులమని కాదు, దేవుడే మనని నీతిమంతులుగా చేశాడు. దేవుడే ఆయన భక్తిని మనకు అనుగ్రహించారు. దేవుడే మనని పరిశుద్ధులుగా చేశారు. ఆయన పరిశుద్ధులుగా చేయకుండా మనం పరిశుద్ధులం అవ్వలేము. ప్రియ సహోదరి సోదరుడా, జక్కయ్య యేసుప్రభువారిని చూడాలనుకున్నాడు. యేసుప్రభువారు జక్కయ్యని పిలిచారు. జక్కయ్య యేసుప్రభువారిని తన ఇంటిలో చేర్చుకున్నారు. జక్కయ్య బ్రతుకుని ప్రభు మార్చివేశారు. నా ప్రియ సహోదరి సోదరుడా, ఒకవేళ జక్కయ్యని యేసుప్రభు వారు చేర్చుకోకపోతే, జక్కయ్యని యేసుప్రభు వారు పిలకపోతే జక్కయ్య జీవితం ఏమైపోయేదో. కానీ జక్కయ్య యేసుప్రభు వారి దగ్గరికి వచ్చుడు ద్వారా అతని జీవితంలో గొప్ప మార్పును అతడు చూడగలిగాడు. నా ప్రియ దేవుని బిడ్డ, మనం దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఎంత మాత్రం కూడా త్రోసివేసే దేవుడు కాదు. దేవుడు పరిశుద్ధుడు. పాపాత్మని మనల్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఈ ఉదయ కాలశంలో నా యొద్దకు వచ్చువా నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయను అన్న వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని దైవజనుడిగా ఆశపడుతూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చునిగాక. ఆమెన్. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల నాయన, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయ కాలశంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నీ యొద్దకు వచ్చువాన్ని నువ్వు ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఇంకా ఎవరు రక్షణ లేని వారు ఉన్నారో తండ్రి, ఎవరి జీవితాల్లో ప్రభా కష్టాలు శోధనలు సమస్యలో ఉన్నారో వారందరి జీవితంలో ప్రభా మీరే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి ఉన్నతమైన కార్యాలు చేత బలపరిచి వారి పక్షాన నీవే మహిమను పొందుకోమని, వారి ప్రతి అకృతలు తీర్చి అద్భుతాలు జరిగించమని ఘనత మహిమ ప్రభువులు మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, రక్షకుడైన యేసు ప్రభువు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాతోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.